వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున సో హాయ్ డార్లింగ్స్ అందరికీ నేను మీ ఏజెంట్ త్రిపుల్ సెవెన్ అందరిలో ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మీరైతే ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా థంబ్నైల్లో అయితే కొంచెం రిజిస్టర్ రీల్ అందరూ వచ్చేసారు కదా సో అదైతే పట్టించుకోకండి సో మన దాంట్లో అయితే రిజిస్టర్ రీల్ ఎవరు లేరు బట్ కాకపోతే మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు మన సూర్యాబాయి వంశీనాని స్కైలాడు అందరూ మన తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ వీ బ్యాచ్కి ఎలిజిబుల్ ఉండి వీ బ్యాచ్ రాని ప్రతి ప్లేయర్ అయితే ఉన్నారు సో అందుకే చాలామందికి వీ బ్యాచ్లు అయితే పెట్టాను అనమాట సో ఇదంతా కాకుండా నెక్స్ట్ ఇంకా విషయానికి వస్తే సో ఇదైతే 6 vs 6 అనమాట సో మీకైతే తెలుసు కదా లిమిటెడ్ ఆడతాం మేము ఎప్పుడు సో ఇది వచ్చేసి లిమిటెడ్ 6 vs 6 అన్లిమిటెడ్ ఆడితే ఇంక అంతే సంగతులు మనం ఇంక అయినట్టే మొత్తం వాల్స్ తో నిండిపోద్ది మ్యాప్ అంతా సో అన్న ఈరోజు వచ్చేసి మీ అందరికీ మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట అది కూడా మొబైల్ ఆడుతూ మనం అయితే విన్నావచ్చు అదే వచ్చేసి ఐసీసీ విన్ అనమాట ఐసీసీ విన్ అని పేరు విన్ కానీ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఇదో క్రికెట్ రిలేటెడ్ స్పోర్టింగ్ గేమ్ అనమాట ఇందులో వచ్చేసి ఓన్లీ క్రికెటే కాదు చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉంటాయి మనమైతే మన ఒక ఫేవరెట్ టీం పైన అయితే బెట్ అయితే వేసి మనమైతే మనీ అయితే విన్నావచ్చు అలానే మనీని కూడా సింపుల్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనమైతే లైవ్ మ్యాచ్ అయితే చూడొచ్చు అలానే ఓన్లీ క్రికెటే కాదనమాట ఇంకా చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చేసి అండర్ బహార్ ఇలా 1000+ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట అవి కూడా ఆడుతూ మనమైతే మనీ అయితే విన్ అవ్వచ్చు ఇందులో మనమైతే ఫస్ట్ గా వచ్చేసి 200 రూపీస్ అయితే మినిమం డిపాజిట్ అయితే చేయాలన్నమాట అలానే మనమైతే 2000 రూపీస్ మినిమం విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అది కూడా ఫోన్ పేటిఎం ఇలా నో కేవైసీ నీడెడ్ అనమాట ఎలా అయినా మనమైతే చేసుకోవచ్చు అలానే ఇందులోనైతే బోనస్లు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ గా వచ్చేసి మనకైతే వెల్కమ్ బోనస్ కింద 200 రూపీస్ అయితే వస్తుంది అనమాట సైన్ అప్ బోనస్ అలానే కెసినో పైన 100% బోనస్ అయితే ఉంది అలానే ఫస్ట్ డిపాజిట్ లో మనమైతే 500 చేస్తే 1500 రూపీస్ బోనస్ అయితే వస్తుంది అనమాట అలానే ఇందులో వచ్చేసి అన్లిమిటెడ్ రెఫరల్స్ అలానే ఒక్కొక్క రెఫరల్ కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఇస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్ కట్టి రెఫర్ చేసుకుని మనం అయితే మనీ అయితే విన్ అవ్వచ్చు అది కూడా అన్లిమిటెడ్ గా అనమాట అలానే ఇది వచ్చేసి మోస్ట్ ట్రస్టెడ్ యాప్ అనమాట ఇందులో నాకైతే చాలా అంటే చాలా మనీ అయితే వచ్చింది అలానే ఇందులో వచ్చేసి 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అది కూడా తెలుగు మలయాళం అన్ని రీజనల్ లాంగ్వేజ్ లో అయితే కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంకెందుకు లేటు యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది వెంటనే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకుని మనీని అయితే విన్ అవ్వండి బట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్న ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ మీరైతే చూసుకోవచ్చు అటు సైడ్ స్కైలాడ్ అండ్ అలాగే మంచి టీం ఉంది టీజేఎఫ్ఎఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు అటు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన సూర్యాబాయి నేను అందరం అయితే ఉన్నాం కదా అటు సైడ్ వచ్చేసి మన వంశీమామ కూడా ఉన్నాడు సో వంశీమామ గురించి తెలుసు కదా దింపుకి వెళ్ళిపోతాడు బాడీ షాట్ కింగ్ అనమాట సో కొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది సో ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు కొట్టారు మేమైతే 0 రౌండ్స్ అయితే కొట్టాం అండ్ సారీ అన్న సో సారీ చెప్పడానికి నేను ఎలిజిబుల్ కాకపోవచ్చు ఎందుకంటే వీడియోస్ పెట్టట్లేదు కదా ఇంతకుముందు కూడా సారీ చెప్పి చాలాసార్లు ఇంకా వీడియోస్ పెడతాను మాటిస్తున్నా కానీ పెట్టలేకపోతున్నా బట్ కాకపోతే రీజన్స్ ఉన్నాయన్న నాకు ఎందుకంటే నేను ఊరు వెళ్ళాను కదా మీకు తెలుసు కదా మొన్న ఒక వీడియో అయితే పెట్టాను ఊరిలో ఉండి వాయిస్ వచ్చి వ్లాగ్ అని చెప్పేసి సో దానికోసం లిటరలీ నేను అప్లోడ్ చేయడానికి 4 అవర్స్ అయితే పట్టిందన్న నాకు జీవితంలో ఎప్పుడు నేను వీడియో చేయడానికి అంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి 3 to 4 అవర్స్ అయితే నాకు ఎప్పుడు పట్టలేదన్న ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉంటాయి కదా వైఫై కాబట్టి సో 3-5 మినిట్స్ 10 మినిట్స్ మాక్సిమం అన్న అప్లోడ్ అవ్వడానికి బట్ కాకపోతే ఊరిలో ఉండేసరికి ఇక సిటీకి వెళ్ళి అటు ఇటు బైక్ మీద తిరిగి అంత చేసినా కానీ 3 అవర్స్ పట్టింది వీడియో అప్లోడ్ అవ్వడానికి సో ఇంకా చాలా కోపం వచ్చింది అనమాట అంత కష్టపడి అంతమంది రిలేటివ్స్ ముందు వాయిస్ ఓవర్ ఇచ్చి అంత చేసినా కానీ ఇవి అప్లోడ్ చేయడానికి అంత టైం పట్టింది సో ఇంకా ఊర్లో నుంచి వచ్చేసాను అన్న సో ఇంటికి అయితే వచ్చాను పక్క వీడియోస్ పెడతాను నన్ను నమ్మండి ఇంకా సో ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు చేసి చూపిస్తాను అంతేలే డార్లింగ్ సో చలో వీడియోలోకి వెళ్ళిపోతే ఓకే బుర్రకైతే ఇచ్చేసాం సో అందరికి సో 1-1 రౌండ్ అయితే ఉంది సో మేమైతే ఒక రౌండ్ అయితే గెలిచాం వాళ్ళైతే ఒక రౌండ్ అయితే గెలిచారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫన్నీగా కూడా ఉంటుంది ఫన్నీ ఏముందన్న అనుకుంటారు కదా అంటే మేము మాటలు వింటే మీకు ఫన్నీగా అనిపిస్తే మేము నవ్వుకుంటా మాట్లాడుకుంటూ ఆడతాం కదా మన సూర్యమామ నేను అండ్ అటు సైడ్ ఏమో వంశీమామ జోక్ లేయడం వంశీమామ మాకు ఇమోట్ లేయడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట సో చలో ఇక్కడైతే పడుకొని ఫుల్ డ్యామేజ్ అయితే ఇస్తున్నాయి ఇది ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇక్కడ ఉండి ఏంటంటే మనం ఎనిమీస్కి కనపడం బట్ కాకపోతే మనకి ఎనిమీస్ కనిపిస్తారు స్కోప్ వేస్తే ఇక్కడ ఉండి ఏడబ్ల్యూఎల్ వుడ్పేకర్ అలాంటివి అయితే వాడచ్చు అరే అరే ఇది ఇంకా కామెడీ ఇవే నాకు కోపం వస్తే అన్న నాకైనాడు చెప్పొచ్చు కదా నా దగ్గర వేరే వాళ్ళు ఉన్నారని నేను ఇంకా అతనికి రివైవ్ ఇద్దాం అని చెప్పి ముందుకైతే వెళ్ళిపోయాను అనమాట సో ఓకే చలో మన ఓకే సూర్యాబాయిని అయితే చూద్దాం మరి సూర్యమామద అయితే యూఎంపీ పట్టుకొని ఉన్నాడు ఇక్కడ నుంచి యూఎంపీతో లాగ్గలుగుతాడా లేదా అనేది చూడాలి మనం అండ్ అలాగే మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఎందుకంటే మనం 150K చాలా దగ్గరలో ఉన్నాం కదా ఇంకొక 8K అనుకుంటా అంతే మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి ఈరోజు నైట్ నైటే అయిపోద్ది అండ్ 8K చేయండి అండ్ అలాగే ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ చేసేయండి రెండు అయిపోతే ఒక కైండ్ ఆఫ్ ఫేస్ రివీల్ అయితే చేస్తాను మీరు మొత్తం నన్ను చూడాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది దగ్గరలోనే ఇప్పుడు 150K ఇలాంటివి చేసినప్పుడు 200K 250K మొత్తం ఫేస్ అయితే రివీల్ చేద్దాం అప్పుడు ఫేస్ క్యామ్ లాగులు అన్నీ పెట్టుకోవచ్చు సో చలో చూద్దాం మరి ఇప్పుడైతే 1 vs 1 సిచ్యువేషన్ అమ్మాయి అయితే ఉంది ఎవరో అలేకే అంట సో అక్క అనుకుంటా నాకు తెలిసినంతవరకు అక్కే
సో అలికెక్క కొడతా లేదా చూడాలి. ఓపీ స్కైలర్ అడ్వాంటేజ్ తీస్తుంది వాల్ చేసుకొని, ఓపీ గెలుస్తుందా లేదా, అరే అరే ఓపీ అమ్మ. సో లక్ ఫేవర్ అంటే ఇదేమో, ఎంత తక్కువ బ్లడ్ తో మిగిలిందో, జస్ట్ స్కైలర్స్ అయితే తీసుకొని గెలిచింది అనమాట. అట్లుంటది మరి సూర్యాబాయ్ ఏజెంట్ అంటే. మరి అంతే, ఇప్పుడైతే అదే కాంబినేషన్ అనమాట. సూర్యమాము నేను ఒక సైడ్ ఉన్నాం, అటు సైడ్ ఏమో ఇంకా వంశీనాని ఇంకా ఇతనైతే ఉన్నాడు స్కైలార్డ్. సో స్కైలార్డ్ వంశీనాని వర్సెస్ ఏజెంట్ సూర్యాబాయ్ అని కూడా చెప్పొచ్చు. సో చూద్దాం మరి ఏజెంట్ సూర్యాబాయ్ గెలుస్తారా లేకపోతే స్కైలార్డ్ వంశీనాని గెలుస్తారా అని. బుర్రకైతే కొట్టేసాం, ఉడ్పెకర్ అంటే ఏజెంట్, ఏజెంట్ అంటే ఉడ్పెకర్ ఇంకా. సో ఇంకా లిమిటెడ్ అలవాటు అయినప్పటి నుంచి ఇంకా లిమిటెడ్ రూమ్స్ ఆడుతున్నాను కదా నైట్ దానన్న వాళ్ళతో. సో దానన్న వాళ్ళతో ఆడుతున్నప్పుడు అయితే ఇంక ఉడ్పెకర్ అయితే ఘోరంగా పడుతున్నాయి. సో ఇంకా అన్లిమిటెడ్లో అయితే యూఎంపీ, లిమిటెడ్లో అయితే ఇంక ఉడ్పెకర్ అనుకోవాలి అంతే. సో చలో మనకు మన యూఎంపీ అయితే దొరికింది. అండ్ గన్ ప్రాపర్టీ ఆఫ్ ఉంటుంది కదా అన్న దీంట్లో, అందుకే ఇంకా యూఎంపీ అయితే తక్కువ ఆడుతున్నాను అనమాట. గన్ ప్రాపర్టీ ఆఫ్ ఉన్నప్పుడు యూఎంపీ కంటే ఉడ్పెకరే బెస్ట్ కదా. సో చలో ఇటు నుంచి అయితే బుర్రకైతే కొడదు. అరే ఇడెవడు తెగ దుంకేస్తున్నారు, ఇడెవడు అమ్మాయిడు. సో ఎవరో ఇక్కడైతే తెగ దూకుతున్నారు చూద్దాం. ఓపీ బుర్రకైతే ఇచ్చాం, మరి ఎవరో మరి చూద్దాం. కిల్ అయితే చేద్దాం, ఆగండి. సో స్కైలోడ స్కైమాము ఏమో నాకు తెలిసి లేదు, స్కైమాము కిల్ అంట. పైన స్కైమాము కిల్ అయితే చేశాడు. అరే టీజే మనోజ్ మన దిలీప్ గడ్ అనమాట. సో ఓకే బుర్రకైతే ఇచ్చేసాం. సో చలో 3 రౌండ్స్ అయితే మనం కొట్టేసాం. అబ్బాబా 4 రౌండ్స్ కొట్టామంట బుర్రపాడు. సో వాళ్ళైతే 1 రౌండ్ కొట్టారు, మనం 4 రౌండ్స్ ఫుల్ లీడ్లో ఉన్నాం. పాపం వంశీమామ ఇంకా స్కైలోడ్ మామ ఏమైపోవాలో మరి నాకు అర్థం కావట్లేదు. అరే 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 కవర్ ఫైట్ ఆడడం రాలేదు నాకు, చచ్చా. ఇంత ఓపెన్లో ఉండి కవర్ ఫైట్ ఆడు, సారీ ఓపెన్ ఫైట్ అంటారు దీన్ని, కవర్ ఫైట్ అంటారు. చా సూర్యమాము రామాము అని చెప్పి తెగారు చేస్తున్నాను అనమాట. సో రావట్లేదు, ఈగో అడ్డొచ్చేస్తున్నట్టుంది. ఓపీ బయలుదేరాడు రణరంగం అని చెప్పి బయలుదేరాడు అనమాట. సో రివైవ్కి అయితే వస్తున్నాడు, రివైవ్ ఇస్తే చాలు, తర్వాత దీన్ని కొట్టేసుకుంటా మాము అంటే నవ్వుతున్నాడు అనమాట. మనం చూపించాలి కొట్టి ఇప్పుడు. సో ఎక్కడైతే కవర్ ఫైట్ చేయకుండా రావడం ఆపి నాక్ అయిపోయినా అక్కడే ఇప్పుడు కవర్ ఫైట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఓపీ కవర్ ఫైట్ అమ్మ. సో చలో ఒకడైతే నాక్ అయిపోయాడు, రండ్ర బయటికి, ఎవరు వస్తే వాళ్ళు నాక్ చేయడమే కవర్ ఫైట్ కింగ్ ఇక్కడ. ఏజెంట్ అంటే 777 అంటేనే కవర్ ఫైట్ హ్యాకర్స్ అనుకోవాలి. ఇంకా ఓపీ ఇంకొకడైతే నాక్. సో మొత్తానికి ఇద్దరు నాక్ చేసాం మన పైన, రివైవ్కి అయితే వెళ్ళిపోతారు. సో చూద్దాం, వీళ్ళైతే మన వాళ్ళు రష్కి అయితే కొట్టారు అనమాట. దీన్నే కోఆర్డినేషన్ అనమాటారు. మన వాళ్ళ కోఆర్డినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇలానే నాక్ చేసాను, అలా వెళ్ళిపోయారు అందరూ పైకి ఫాస్ట్గా. సో ఓకే ఇప్పుడు మొత్తానికి మనం అయితే 5 రౌండ్స్ కొట్టాం. లిటరల్లీ వాట్ ద హెల్ అన్న, నాకైతే అర్థం కావట్లేదు. అసలు మనోళ్ళు ఏంటి, అసలు ఏం కొట్టకుండా ఉన్నారు. వంశీనాని స్కైలార్డ్ నుంచి ఒక మంచి కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదేంటి అసలు, స్కైమాము లిమిటెడ్ ఘోరంగా ఆడతాడు, వంశీనాని గురించి తెలిసిందే కదా ఘోరం కొడతాడు. అండ్ ఈ రౌండ్ అయితే చాలా బాగా ఆడినట్టున్నారు. మనోళ్ళు అయితే ఆల్రెడీ ఇంకా ముగ్గురు అయితే అయిపోయారు, ఇంకా ముగ్గురే ఉన్నారు. సో మనమైతే ముందు కవర్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో 3 vs 3 సిచ్యువేషన్ అయితే వచ్చింది. బట్ చూడాలి మరి, అరే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాను మరి ఇతనికైతే. ఫుల్ డ్యామేజ్ అంటే 52 కొట్టాను. అరే అందరూ అయిపోయారు, ఇంకిద్దరే అంట. సో ఓకే ముందే, అరే మన వాళ్ళు అందరూ అయిపోయారు. ఇప్పుడు 1 vs 3 సిచ్యువేషన్ నాకు. సో నాకైనా వాళ్ళు క్లియర్ చేద్దాం లేకపోతే అందరు రివైవ్ అయిపోతారు. సో చలో ఒక సేఫ్ పొజిషన్ తీసుకొని కొడదాం. అరే నన్ను అయితే చూస్తాడు, అబ్బా అబ్బా పెట్టు స్కిల్ పెట్టుకున్నాడు చూడండి. నా కింద రెడ్ కలర్ ఐ సింబల్ వచ్చింది కదా హెల్త్ కింద. ఓపీ ఓపీ వన్ ట్యాప్, ఓపీ ఓపీ క్లియర్ చేసేలా. అరే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చాడు బుల్లడు. అరే హ్యాకర్ ఆర్ వాట్ అన్న. ఓపీ. సో చలో మొత్తానికి ఇద్దరినైతే నాకు చేసాం. సో ఓకే 1 vs 2 సిచ్యువేషన్ ఇప్పుడు. సో చూద్దాం మరి రివైవ్ ఇవ్వకపోతే చాలు. ఓకే ముగ్గురు నాకు అన్న. బాబోయ్ సూర్యబామ అయితే తెగారు చేస్తున్నాడు. అరే ఇతని దగ్గర పెట్ అయితే ఉంది ఆ చూడండి నా కింద. ఇక్కడ వాళ్ళు తెలిసిపోద్ది అనమాట నా లొకేషన్ వచ్చేసి. సో అబ్బా వచ్చేసాడు. సో అందరికీ రివైవ్ ఇచ్చేసుకున్నాడు చూడండి. స్కైల్ రేస్ కొట్టాడు సాయిమాము. కళ్ళు పోతే మాము స్కైల్ రేస్ కొట్టడం తప్పు, తప్పు తప్పుగా ఆడుతున్నారన్న బాబు. అరే హ్యాకర్ ఆర్ వాట్ అన్న. అసలు ఏంటి, ఇటు కొడితే అటు ఏమైపోయింది. సో ఆటో ఏం లాగా తగిలిపోతున్నాయి. గుంపు కట్టేశారమ్మ, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే స్కైలర్ లేస్ చంపేస్తారు. అరే ఇక్కడ వాళ్ళు ఎవరు వేస్తారు. అరే యార్ ఎవరో వాళ్ళు అయితే వేస్తారనమాట ఇక్కడ. చా మొత్తానికి వాళ్ళు మామూలు కంబ్యాక్ ఇవ్వట్లేదు, గుంపు గుంపు పడిపోయి కొడుతున్నారు అనమాట. సో ఇప్పుడైతే మనం బుర్రకి చేద్దాం ఇతనికి. అరే ఓపీ అందుకే ఓవర్ ఎగ్జైట్ అవుతా. అరే వెనకాల నుంచి అంట, వెనకాల నుంచి ఎవరు వచ్చారు, ఎవరు ఈ వెనకాల నుంచి వచ్చేది వంశీమామే. అదిగో వంశీనాని కిల్ అంట. సో వంశీమామ అయితే వెనకాల నుంచి వచ్చి యూఎంపీతో కొట్టాడు. సో చూద్దాం స్కైలార్డ్, సారీ మన సూర్యమామ అయితే ఏడబ్ల్యూఎన్ తీసాడు, ఒక 150 కనెక్ట్ చేశాడు, కొట్టగలుగుతాడా లేదు చూద్దాం. సో సూర్యాబాయ్ ఇంకా ఓకే కొట్టేశాడు, ఇంకో 150 అయితే కనెక్ట్ చేశాడు చూద్దాం. అయినా జోన్ వచ్చింది ఇంపాసిబుల్, ఎలిమినేట్ అయితే అయిపోయాడు అనమాట. అరే ఏంటి ఇంత కంబ్యాక్ ఇస్తున్నారు. ఓపీ కంబ్యాక్. సో వంశీనాని కూడా ఘోరంగా ఆడుతున్నాడు అనమాట. సో 5-4 అనమాట, మనది వచ్చేసి 5 రౌండ్స్ అండ్ వాళ్ళది వచ్చేసి 4 రౌండ్స్. ఓపీ. సో చలో అరే అరే హ్యాకర్ ఆర్ వాట్ అలా కొట్టాడేంటి, ఇద్దరు కొట్టాడు అన్న బుర్రపాడు. సో ఇప్పుడైతే నేను తిరిగి ఇచ్చేయాలి కదా, అది తిరిగి ఇచ్చా. ఎక్కడికి తమ్ముడు ఊరికొచ్చేస్తున్నావు. సో బుర్రకైతే కొట్టాం. సో దగ్గరికి అయితే సాయిమాము అంట, తమ్ముడు అనేసాను మాము, సారీ ఫీల్. ఓకే నాకు తెలియదు నువ్వు అని చెప్పేసి. సో ఓకే సాయిమాముకి అయితే బుర్ర కొట్టాం. అమ్మ ఇద్దరు నాక్ చేశాడు, సాయి గడ హ్యాక్ వాడుతున్నాడు అనమాట. ఓకే సో చలో ఇప్పుడైతే మనం చూసుకుంటే అరే మన వాళ్ళు అయితే అందరు నాకు అంట బుర్రపాడు. ఓకే 2 vs 1 సిచ్యువేషన్, ఇది ఎవరో మరి ఇతనికైతే బుర్రకిచ్చేద్దాం ఆగండి. సో మన వాళ్ళు ఇంకేముంది 2 vs 1 అని సింపుల్ కొట్టచ్చు. అరే అరే కొట్టక్క అక్క, అరే వంశీనాని 3 kills అంట. బాబోయ్ అన్న వంశీనాడు ఏదో వీళ్ళు హ్యాక్ వాడుతున్నారు అన్న, హ్యాక్ ఎక్కించుకొని వచ్చారు. లైన్గా ఏమన్నా కంబ్యాక్ ఇచ్చారా 5-1 నుంచి 5-4కి, సారీ 5-5కి వచ్చింది లిటరలీ.
అండ్ ఓకే ఇప్పుడైతే మనం చాలా ఘోరం కొట్టాలి. అరే పైకి ఎక్కట్లేదు, సో పైన అయితే ఒకడు ఉన్నాడు, వీడికి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పేసి కొట్టేద్దాం. ఓపీ సర్ప్రైజ్ అయితే ఇచ్చాం. సో ఇలాంటివన్నీ మీరు చూడాలన్నా, సో మీకు ఈ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు మా గేమ్ ప్లేన్ చూస్తారు, మా గేమ్ ప్లేన్స్ ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎలా కొట్టాలి అని నేర్పించడం టిప్స్ అండ్ ట్రిక్స్ అన్న. వీటిల్లో ఏంటంటే మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట, అంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి. అరే బుర్రకు తగిలిపోయింది బాబో, ఆటోమేటిక్ హెడ్ షాట్ లా తగిలిపోయింది అన్న. మీరు ఏం చెప్తున్నాడు అంటే డార్లింగ్స్ మీరైతే దీన్ని తెలుసుకోవచ్చు, అంటే దేనిపైకి ఎప్పుడు ఎక్కాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరిని ఎప్పుడు కొట్టాలి, ఏ టైంలో స్కైల్ ఇవ్వాలి, ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట. హెడ్లు కొట్టడం వీటన్నిటికంటే స్ట్రాటజీ, స్ట్రాటజీ అనేది చెప్తే రాదు, సో మీరు చూస్తే నేర్చుకోవచ్చు. అందుకే ఇలాంటి 6v6లు ఇలాంటివి పెట్టేది. సో మాకేముంది డార్లింగ్స్, మీరు కూడా మా అంత స్టేజ్కి వెళ్తే చాలు, మేము పెద్ద యూట్యూబర్స్ అని అనిపించుకోవాలంటే మీరు మా అంత స్టేజ్కి వస్తే చాలు, అదే మేము పెద్ద యూట్యూబర్ అని అనిపించుకున్నట్టు అంతే. సో చలో ఈ రౌండ్ కొడితే మొత్తాన్ని మనం కొట్టేసినట్టే, ప్యూర్ బాడీ అయితే దింపేసాం. సో ఓకే చలో ఎవరినైతే తీస్తాం, అరే మెయిన్ ప్లేయర్ అయితే ఎవరు చావలేదు, మనం వంశీమావన్ కానీ సాయి మావన్ కానీ వేసేస్తే మెయిన్ మ్యాచ్ అయితే అయిపోద్ది అనమాట. సో చలో మనమైతే 6 rounds ఉన్నాం, ఇది ఒక్క రౌండ్ ఏదో ఒకలా కొట్టాలి, వెయిట్ చేయడం చెప్తున్నాను మన వాళ్ళకి, ఏదో ఒకలాగా వెయిట్ చేసి ఆడండి, ఇది ఒక్క రౌండ్ చాలు మనం కొట్టేస్తే అయిపోయినట్టే. సో అనుకున్నా కానీ వీళ్ళైతే ఆగనే ఆగట్లేదు, ఓపి కొట్టేశారు మా వాళ్ళు అయితే, వెయిట్ చేయకుండా రష్ చేయాలి, ఇద్దరిని కొట్టేసారు. ఇంకా మ్యాచ్ నాదే అనుకున్నా, అంటే ఐ మీన్ మందే అనుకున్నా, బట్ కాకపోతే అసలు లాస్ట్లో ట్విస్ట్ అయింది, చూడండి మీరే చూస్తారు కదా. సో ఓపి మన వాళ్ళు అయితే చూడండి లిటరల్లీ 3 నాక్ చేస్తారు, అయినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట, చెప్పా కదా మెయిన్ ప్లేయర్స్ నాక్ చేయాలి ఎప్పుడైనా. సో వీళ్ళైతే సాయిని ఇంకా వంశీమావన్ అయితే వదిలేశారు, వాళ్ళైతే రిచ్చిపోతున్నారు అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి చూడండి, మా టీంలో ఉన్న 5 కొట్టేశారు, బుర్రపాడు ఘోరంగా ఆడుతున్నారు, ఫుల్ ఫైర్లో ఉన్నారు. సో 1v2 సిచ్యువేషన్, కొట్టగలుగుతాను లేదా అన్న సిచ్యువేషన్కి అయితే వచ్చింది. సో చూద్దాం కొట్టేయాలి ఏదో ఒకలాగా. సో ఉడ్పేకర్తో ఒకటి హెడ్ కొడదాం అని చెప్పేసి, సో సాయి అయితే ఉన్నాడు అండ్ ఎలా, సో ఎలాగైనా మ్యాచ్ అయితే తీయాలి. సో కొంచెం అరే అనవసరంగా టెంప్ట్ అయిపోయా, ఏడబ్ల్యూఎన్తో అయితే కొట్టేశారు. సో చలో ఇంకేం చేస్తాం, సో ఇంకేం చేయలేండి అని 6v6 వరకు వచ్చారు. సో యాక్చువల్గా అయితే చాలా టఫ్ కాంపిటీషన్ చెప్పాను కదా, సో చాలా ప్రొఫెషనల్ మ్యాచ్ అనమాట, చాలా టఫ్ కాంపిటీషన్తో జరిగింది. సో చలో 6v6 వరకు వచ్చింది కాబట్టి ఇంకైతే మ్యాచ్ అయితే ఆపేశామన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకెవరు గెలిచారనేది చెప్పకపోతేనే బెస్ట్ ఏమో, ఎందుకంటే ఇప్పుడు హెయిట్ స్ప్రెడ్ అవ్వద్దు కదా, ఎవరికి ఎలాంటి హెయిట్ స్ప్రెడ్ అవ్వద్దు. ఒకవేళ 7-5తో మ్యాచ్ అయిపోతే నేనే పెట్టేవాడిని, బట్ కాకపోతే 7-6 కానీ 6-7 కానీ, మాది 6 rounds వాళ్ళు 7 rounds అయినా కానీ అలా పద్ధతిగా ఉండదు. సో మా డిగ్నిటీ ఎవరికి, వాళ్ళ డిగ్నిటీ ఉంటుంది కదా, సో అదైతే చెడగొట్టద్దు మనం. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరు నుంచి ఎవరు గెలిచారని చూడడం కంటే ఏం నేర్చుకోవాలి ఈ వీడియో నుంచి అనేది చూడండి. సో అంతే డార్లింగ్స్, ఇంక అంతకుమించి నా మెయిన్ ఉద్దేశం అయితే అదే, మీరు ఏదో ఒకటి వీడియో నుంచి నేర్చుకుంటే చాలు, మీరు ఎవరు గెలిచారన్న ఇది దాన్ని పక్కన పెట్టండి. సో ఏదో ఒకటి నేర్చుకోండి ఈ వీడియోలో నుంచి, ఇలాంటి స్ట్రాటజీస్ కానీ అలాంటివి. ఇంతే డార్లింగ్స్ మన ఈరోజు వీడియో వచ్చేసి, మన వీడియోని ఇంకోవడం చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు వెళ్ళి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న, ఎందుకంటే. సో చలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తా, అందరికీ టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.